దేవునికి కనికరం అనేది లేదా తన బిడ్డ యాకోబు ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టంగా నడుచుకున్న యాకోబు అక్కడ అంత ఏడుస్తుంటే ఒక్క మాట చెప్పవచ్చుగా ఇప్పుడు ఒక్క మాట అయ్యా యాకోబు ఎందుకు ఏడుస్తున్నావు నానా ఇదిగో ఈ పదకొండు మంది నీ బిడ్డలే యువసేపుని ఇస్మాయిలీకి అమ్మేశారు ఇస్మాయిలీ తీసుకెళ్లి ఐభుక్తులో ఉంచారు ఇప్పుడు ఆయుక్తులో పోతి ఫెరో ఇంట్లో ఉన్నాడు యువసేపు అని చెప్పవచ్చు కదా మీరు చెప్పండి అండి ఆ ఒక్క మొక్క చెప్తే సరిపోయింది కదా యాకోబు ఏడుస్తాడా ఏడుస్తాడా చాలా ఆనందపడేవాడు కానీ చెప్పలా దేవుడు మౌనంగా ఉన్నాడు అక్కడ నిశ్శబ్దమైపోయాడు ఏం మాట్లాడకుండా ఆ వచనాన్ని చూసినప్పుడు నాకే ఎట్లా ఉంటుందంటే దేవా ఎందుకు అట్లా చెప్పవచ్చు కదా ఎందుకు మౌనంగా ఉన్నావు ఎందుకయ్యా నీ బిడ్డ అంత ఏడుస్తుంటే కొన్ని కొన్నిసార్లు మీరు ఏడుస్తూ ఉంటారండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు దేవా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇన్ని శ్రమలు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి నా భర్త ఇంకా మారలేదయ్యా నా బంధువులు ఇంకా మారలేదయ్యా నా భర్త త్రాగబోతుగా ఉన్నాడు నా కుమార్తెలు నా కుమారులు కష్టాల్లో ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు అండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకులతో మాట్లాడుతూ ఉంటారు ఏమని అంటే అన్న దేవుడు మా ప్రార్థన వింటున్నాడా వింటే నా కుమారుడు ఎందుకు మారట్లేదన్నా వాడు త్రాగుబోతూ అవుతున్నాడన్నా ఇంకా పచ్చి త్రాగుబోతూ అవుతున్నాడన్నా అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు కొంతమంది చిన్నపిల్లలు వచ్చి ఏడుస్తారు అంకుల్ అంకుల్ మా నాన్న గురించి ప్రార్థన చేయండి అంకుల్ మేము చేస్తేనేమో దేవుడు వినట్లేదు అనుకుంటా మీరు చేస్తే దేవుడు వింటాడు దేవుడు సమాధానం ఇస్తాడు అని చెప్పి చిన్న పిల్లలు కూడా వచ్చి చెప్తా ఉంటారు అలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అనుమానం వస్తూనే ఉంటుంది మరి మీకు వచ్చిందో లేదు కానీ ఆ వచన చదివినప్పుడు నాకు మాత్రం ఆ అనుమానం వచ్చింది అయితే నేను దేవుని దగ్గర కూర్చున్నాను దేవా ఎందుకని ఎందుకని యాకోబు దగ్గర మౌనంగా ఉన్నావు ఎందుకని యోబు విషయంలో మౌనంగా ఉన్నావు మాట్లాడవచ్చు కదా నాయన ఒక్క మాట చెప్తే నీ మాట కోసం ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది కాచుకొని కూర్చున్నారే వాళ్ళందరితో మాట్లాడ నీవు యాకోబుతో ఒక్క మాట చెప్పవచ్చు కదా నాయన యోబుతో ఒక్క మాట చెప్పవచ్చు కదా నాయనా అంటే ఆయన నాకు సమాధానం ఇచ్చాడండి ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా తల్లి ఆయన వివరించాడు ఏమని అంటే చెప్తాను చూడండి ఫర్ సపోజ్ ఒకవేళ యాకోబుకి దేవుడు యోసేపు ఎక్కడ ఉన్నాడో చెప్పే పరిస్థితే ఉంటే అది చాలా ప్రమాదం ఎవరికయ్యా అంటే యాకోబు సంతానం అంతటికి ఎవరికి యాకోబు సంతానం అంతటికి ప్రమాదం అది ఎందుకని దేవునికి తెలుసు దేవునికి తెలుసు రాబో కాలాల్లో కరువు రాబోతుంది ఏంటిది కరువు రాబోతుంది ఆ కరువులో యాకోబు సంతానం నశించిపోకూడదు యాకోబు సంతానం నష్టపోకూడదు వాళ్ళంతా సమృద్ధితో ఉండాలి వాళ్ళంతా ఆనందంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే నేను నిశ్శబ్దమైపోవాలి ఏమైపోవాలి నిశ్శబ్దం అయిపోవాలి ఒకవేళ ఆయన చెప్పినట్లయితే యాకోబు వెంటనే లేచి అయభుక్తి పోయి యువసేపుని తెచ్చేవాడు మీరు గ్రహించండి ఒకవేళ యువసేపును కానీ తెచ్చే పని అయితే యువసేపు జీవితం మనందరికి ఒక గుణపాఠంలా అయ్యేదా కాదా కాదు కదా యువసేపు నుంచి ఇంతమంది ఇంతమంది సేవకులు చెప్పారు ఎన్నో అంశాలు అవి మొత్తం మనకు అంటారా రావు ఎన్నో పాఠాలు మన జీవితాల్లో మనకు కావలసిన పాఠాలు మనమంతా మిస్ అయిపోయే వాళ్ళం ఎందుకని యువసేపు జీవితం లేకపోవటం వల్ల ఈనాడు చాలామంది యువసేపు జీవితాన్ని గుర్తించుకొని యువసేపు జీవితాన్ని చూసి కృంగిపోయిన చాలామంది బయటపడుతున్నారు నలిగిపోయిన చాలామంది యువసేపును బట్టి యువసేపు నమ్మిన దేవుని బట్టి వారి కష్టాల నుంచి బయటపడుతున్నారు ఎందువల్ల అంటే యువసేపును వారి గురిగా తీసుకొని ఏం చేశాడండి యువసేపు అంటే అయ్యుక్తులో ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో నిందలను ఓపించాడు జైల్లో పడ్డాడు అవి మొత్తం పడి చివరికి ఏమయ్యాడు రాజుకే రాజు అయ్యాడు హలేలోయా ఒకవేళ యాకోబు కానీ యాకోబు కానీ యోసేపును తెచ్చుకుంటే ఆ పదకొండు మందిలో పన్నెండో వాడు అయ్యేవాడు కానీ అవి ఒక రాజుగా అయ్యేవాడు కాదు ఇంకా ఆ కరువు కాలంలో నష్టపోయేవాడు ఎవడో యోసేపు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యోసేపుని ఎక్కడ ఉన్నాడో యాకోబుకి చెప్పలేదు ఎందుకని అంటే చెప్తే యాకోబుకి వచ్చే ఆశీర్వాదం పోయిద్ది అందుకోసం మౌనంగా ఉన్నాడు దేవుడు కూడా కొన్నిసార్లు మౌనంగా ఉంటాడని చెప్పి మనం అనుకుంటామండి ఆయన మౌనంగా ఉండలేదు ఆయన మన కోసం ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు హలేలోయా హలే లోయా ప్రభుత్వాల్ని కదిలిస్తాడని మన కోసం